నభా ఈ స్మార్ట్ బ్యూటీగా అలా ఉండిపోయారు మైండ్ లో. సో మాస్ట్రో మూవీతో మాకు ఎలా కనిపించబోతున్నారు? చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎస్పెషలీ లుక్ వైజ్. వి వర్క్డ్ ఆన్ ద లుక్ టు మేక్ ఇట్ లుక్ లైక్ వెరీ అర్బన్ అండ్ గోవాలో జరుగుతుంది ఇది. సో గోవన్ జోన్ తీసుకురావడం, మనకి చిన్న చిన్నవి హెడ్ బ్యాండ్స్ అండ్ ఫ్లోరల్ అవుట్ఫిట్స్ అవన్నీ యాడ్ చేసి వివ్ మేడ్ లైక్ అ వెరీ నైస్ లుక్ అనమాట. ఫర్ మీ ఇట్స్ గోన్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐవ్ లుక్డ్ సో ఫార్. సో యా, నితిన్ తో ఫస్ట్ టైం కదా మీరు, ఎలా అనిపించింది తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం? ఇట్ వాస్ లవ్లీ, వివ్ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ కరోనా టైం కదా, అందరూ ఒకలాగా ఉంటుంది మైండ్ స్పేస్. సో ఆ టైంలో కూడా వి హ్యాడ్ లైక్ అ వెరీ ఈజ్ ఆఫ్ మైండ్. సో అండ్ హీఈస్ లైక్ వెరీ కామ్ అనమాట, చాలా కామ్ గా ఉంటారు. అవును, ఈవెన్ దో ద క్యారెక్టర్ ఇస్ సో డిఫికల్ట్, ఆ బ్లైండ్ ప్లే చేయడం అది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఉంది కూడా, యు నో, సీ. Oh, yeah. I think he has practiced a lot. ఎందుకు నిజంగా ప్లే చేశారా మూవీలో నితిన్? లైక్ దేర్ ఇస్ అ షార్ట్ విచ్ వి రిలీజ్ కదా, అంటే అది ఫింగర్స్ యూ హ్యావ్ టు మేక్ కన్విన్సింగ్ గా ఉండాలి కదా. చుమ్మా ఇఫ్ యూ డూ సంథింగ్ లైక్ దట్ ఇట్ ఇస్ నాట్ కన్విన్సింగ్ దట్ ఇస్ ఎ సీక్వెన్. సో ఐ లైక్ ఇట్ చాలా, ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ అండ్ లైక్ వెన్ యూ స్టార్ట్ ద ఫస్ట్ టైం వెరీ పర్టిక్యులర్ అనమాట. అంటే బ్లైండ్ ఉన్న వాళ్ళు దే జస్ట్ లిజన్ టు ద నాయిస్ అండ్ రియాక్ట్ అలా అన్ని, యునో, దట్స్ వే అమేజింగ్లీ ప్లేడ్. యాక్చువల్లీ అందాజన్ మూవీ నేను చూశాను. ఎస్, అంటే అది ఇప్పుడు తెలుగులో మాస్టర్గా తీసుకొస్తారని తెలియకముందు, సో రీమేక్ చేస్తారో అని తెలియకముందు చాలా మంచి మూవీ, చాలా బాగుంది అనిపించింది. కానీ కొంతమంది చూస్తాం, అంటే ఓటీటీలో కదా అది రిలీజ్ అయింది, మనం తెలుగు పీపుల్కి తెలియదు చాలా చాలా వరకు. కానీ ఈ మూవీ డెఫినెట్గా అందరికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది కదా నాబా. యా, డెఫినెట్లీ. అంటే సి, స్టోరీగా ఉంటుంది, బట్ మనం తెలుగు ఆడియన్స్ కావాల్సింది కావాలంటూ చేసాం కదా, అది ఫ్రెష్నెస్ చాలా ఉంది మూవీలో, చాలా ఫ్రెష్నెస్ ఉంది. నోన్ ఫేసెస్ ఉన్నారు, కామెడియన్స్ చాలా మంది ఉన్నారు, అండ్ ది కాస్టింగ్ ఇస్ ఆల్సో లైక్ అమేజింగ్. చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాస్టింగ్ అంటే ఇప్పుడు గ్రే షేడ్ తమన్నా, అవును, టబు గారు చాలా బాగా చేశారు ఆ రోజు. చూసారా మీరు మూవీ? టబుని చూసిన తర్వాత యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చేయాలంటే ఒక పెద్ద ఎవరో ఉండాలి అనుకున్నాక, తమన్నా కూడా గ్రే షేడ్ అంటే తనకి ఎట్లా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందా అని చిన్న డౌట్స్ ఉండే. సో మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ చూసుంటారు కాబట్టి చిన్న ట్రైలర్లో మాకు అర్థం కాలా. చూడట్లేదు, బట్ ఐ హర్డ్ దట్ షీ స్కిల్డ్ ఇట్. బికాజ్ నేను, యునో, ఎవ్రీబడి టాక్స్ ఆన్ ద సెట్స్ కదా, చాలా బాగా వచ్చింది అని చెప్పారు. ఐ వాస్ వెయిటింగ్ టు సీ. యాక్చువల్లీ మీ ఇద్దరికి సీన్స్ లేనట్లు ఉన్నాయి కదా. వన్ ఆర్ టూ సీన్స్ అంతే, వన్ ఆర్ టూ డేస్ వి షాట్ టుగెదర్ అంతే అంతే. బట్ చాలా మంచి ఫీలింగ్ అండ్ లైక్ ఐ ఫెల్ లైక్ ఐ నోన్ హర్ ఫర్ అ లాంగ్ టైమ్, బికాజ్ నేను మూవీ చూస్తే ఉన్నాను కదా, అండ్ ఐ ఫాలో హర్ ఆన్ ఇన్స్టా అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. సో వి మెట్ అండ్ వి స్టార్టెడ్ టాకింగ్ సమ్ ర్యాండమ్ థింగ్ అబౌట్ ఫుడ్ ఆర్ సమ్ ప్లేస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇట్ వాస్ ఫన్. యా, ఓకే. ఎక్కడెక్కడ అంటే, ఇది కరోనా ముందు షూట్ చేస్తారా? ఎప్పుడు మొదలైంది అసలు ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో? ఓకే, బట్ కానీ చాలా తొందరగా అయిపోయింది షూట్ కదా. అదే నాకు కూడా అసలు ఇలా మొదలైంది అయిపోయినట్లుంది. ఐ వాస్ డిడ్ రియలైజ్ వెన్ వి షాట్ వెన్ వి ఫినిష్ అని. అండ్ చాలా క్లారిటీ, అంటే గాంధీ గారు ఇస్ లైక్ సూపర్ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఎవ్రీ సింగిల్ లైన్, వెన్ ఎవర్ సర్టన్ థింగ్ హ్యాస్ టు బి స్ట్రెస్డ్ ఆర్ ఎమోషన్ డిఫరెంట్గా వాడాలంటే ఇది అన్నీ కరెక్ట్గా ఉంది, దీనికి కొంచెం ట్యూన్ చేయి, లైక్ యునో దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఈస్ అమేజింగ్. సో దట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ లవ్డ్. అందాజన్ మూవీలో హీరో హీరోయిన్ మధ్య అంత, అంటే లైక్ మనకి తెలుగు పీపుల్కి నచ్చే కొన్ని సీన్స్ అయితే మనకు కనిపించు, అదే అలా రియలిస్టిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ మన వాళ్ళకి తగినట్టుగా చేంజ్ చేశారు? మాంటాజెస్లో అన్ని చేంజెస్ ఉన్నాయి, కొంచెం మన ఆడియన్స్కి నచ్చినట్టు చేశారు డెఫినెట్లీ కదా. విఆర్ బ్రింగింగ్ ఇట్, వి కాన్ డూ యాజ్ ఇట్ ఈస్. మన రీజనల్కి ఇస్తున్నామంటే రీజనల్ జనాలకి ఇవ్వాలి. సో దట్ ఈస్ డెఫినెట్లీ, యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే, ఈ స్మార్ట్ తర్వాత మాస్ట్రో మూవీ, రెండు డిఫరెంట్ జానర్స్ మూవీ, అది అది కంప్లీట్ గా. అందులో ఏంటంటే మిమ్మల్ని చూస్తే మేము కూడా డాన్స్ వేసి ఎలా ఉంటుంది. మధ్యలో చాలా మూవీస్ చేశారు, రోల్ అంటున్నా అంటే ఇది నేను ఎప్పుడు, అంటే ప్రీవియస్ మూవీకి నా కరెంట్ మూవీకి
అట్లీస్ట్ సమ్ డిఫరెన్స్ ఉండాలి అలాంటిది చూస్తున్నాను ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ నాకు ఎప్పుడు ఐ వాంట్ టు డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ వేరియేషన్ ఉండాలి జనాలకి కొత్తగా ఉండాలి ప్రీవియస్ మూవీలు చూసినట్టే మళ్ళీ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్ అన్నమాట సో ఐ థింక్ దట్ ఐ థింక్ ఐ హవ్ బీన్ బ్లెస్డ్ నాకు అలాంటి మూవీస్లు దొరుకుతున్నాయి అలాంటి క్యారెక్టర్స్లు దొరుకుతున్నాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇప్పుడైతే అందరూ కూడా ఓటీటీకి చాలా అలవాటు పడ్డారు అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓటీటీకి కూడా అంతే ఈక్వల్గా మీరు చూస్తున్నారు కూడా అందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్కి అలవాటు పడిపోయారు అంటే లాంగ్వేజ్తో సంబంధం లేదు సబ్టైటిల్స్ ని బట్టి చూసేస్తూ ఉన్నాం అందరం కూడా కదా వన్ ఐ విల్ బి ఆన్ ది స్క్రీన్ వన్ ఐ విల్ బి ఆన్ ది సబ్టైటిల్స్ ఇలా ఇలా మీరు అలా చూసారా ఏమైనా చూసారు మలయాళం మూవీస్ అన్ని నేను ఐ విల్ వాచ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ బట్ ఐ విల్ బి రీడింగ్ ది సబ్టైటిల్స్ అండ్ ఈవెన్ కొరియన్ సిరీస్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్ కదా ఈ రెండు ఎక్కువగా మనం చూసాం మలయాళం కొరియన్ మూవీస్ లో ఆల్మోస్ట్ థ్రిల్లర్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే ఎవరు విడిచిపెట్టలేదు రైట్ సో ఇది మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఇప్పటివరకు అన్ని థియేటర్ మూవీస్ ఎలా అనిపిస్తుంది అంటే ఓకేనా లేకపోతే ఇది థియేటర్ లో వచ్చింటే బాగుండేదా ఎట్లా మీ మైండ్ లో ఏముంది యాక్చువల్లీ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆఫ్టర్ కరోనా అన్ని మూవీస్ కి థ్రెట్ ఉండింది ఇది ఓటీటీ అయితే లైక్ బికాజ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వేవ్ మైన్ వాజ్ ద ఫస్ట్ మూవీ సోలో బ్రతికే సో బెటర్ రిలీజ్ కదా ఫస్ట్ ఎవర్ ఇండియన్ మూవీ విచ్ రిలీజ్ సో వీ వర్ లైక్ ఐ వాజ్ లైక్ యునో మైట్ గో టు ఓటీటీ మైట్ కమ్ టు థియేటర్ బట్ ఇట్ హ్యాపెన్ అండ్ ఇది ఇప్పుడు వచ్చింది ఓటీటీకి బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ అందరికి వెళ్తుంది ఇప్పుడు అందరు చూడగలుగుతారు థియేటర్ అంటే కొన్ని థియేటర్స్ ఓపెన్స్ ఉన్నాయి కొన్ని థియేటర్స్ లేవు 50% ఉన్నా సరే రావడానికి భయపడుతున్నారు పడుతున్నారు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి సో బట్ నౌ టు ఎవ్రీవన్స్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫర్ షూర్ ఓకే అండ్ ఇప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ వేవ్ అయిన తర్వాత కాంటెంట్ కూడా తగ్గింది బికాస్ షూట్ జరగట్లేదు అలాంటిది చాలా ఉంది కదా సో ఎప్పుడు కొత్త మూవీ వస్తుంది అంటే ఎవ్రీవన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఎస్ చూడడానికి అవును సో రిలీజ్ గా ఉంటే ఎవ్రీవన్స్ లైక్ హ్యాపీ అండ్ దే ఫినిషింగ్ ఆఫ్ వాచింగ్ అందులోని తెలుగు వీఆర్ ఎప్పుడు మూవీ లవర్ అంటే ఏదైనా మూవీ వస్తే డెఫినెట్లీ పిచ్చగా ప్రేమిస్తారు ప్రేమిస్తారు అండ్ అన్ని మూవీస్ లు చూస్తున్నారు ఇప్పుడు అన్ని ఎనీ మూవీ విచ్ ఇస్ రిలీజ్ ఎవ్రీవన్ సీయింగ్ బికాస్ దే వాంట్ టు వాచ్ దట్స్ లైక్ అ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నౌ సో దట్స్ వాట్ ఇస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ వెరీ ఎక్సైటెడ్ మామూలుగా మీకు ఎటువంటి సినిమాలు బాగా ఇష్టం అంటే చూసే సినిమాలు చేయాలి అనుకునే సినిమాలు ఎట్లాంటివి ఇష్టపడతారు అన్ని రకాలు అంటే ఇప్పుడు అందరికీ అన్ని రకాల సినిమా ఇష్టం అవుతుంది సో ఈవెన్ ఐ లవ్ వాచింగ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ వాంట్ డూ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ యా యాక్చువల్లీ అంటే మీరు కంప్యూటర్స్ చేశారు అంటే బీఈ చేశారు మీరు అంత మంచిగా చదువుకున్నారు జాబ్ కూడా కొద్ది రోజులు చేసినట్లు ఉన్నారు కదా లేదా ఐ డిడ్ కాలేజ్ ఓకే ఎలా టర్న్ అయ్యారు అంటే ఇది ఎందుకు అంత మంచిగా చదువుకున్న తర్వాత లేకపోతే నో ఐ హావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ సీరియస్లీ తెలుగు కాదు కన్నడ ఇండస్ట్రీ ఐ హావ్ అ లాట్ ఆఫ్ కజిన్స్ అండ్ ఎవ్రీబడీ నాట్ యాక్టర్స్ అండ్ ఆల్ బట్ టెక్నికలీ అండ్ ఎవ్రీథింగ్ ఓకే బట్ నాకు ఐ ఆల్వేస్ బీన్ ఉండేదా చిన్నప్పటి నుంచి ఉండేదా అట్లా చిన్నప్పటి నుంచి లేదు బట్ ఆర్ట్ టువర్డ్స్ ఆర్ట్ ఐ ఆల్వేస్ బీన్ ఇన్క్లైన్డ్ ఐ ఆల్వేస్ బీన్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఆర్ట్ సో నాకు అదేదో సబ్ కాన్షియస్ లా ఉండింది బికాస్ ఐ హావ్ ట్రైన్డ్ ఇన్ డాన్స్ అండ్ ఐ హావ్ డన్ థియేటర్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దాట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళ లైక్ కాలేజ్ టైంలో ఐ హావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ దాట్ సో ఐ థింక్ దట్స్ వాస్ జస్ట్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ అది కెరియర్ గా టర్న్ ఎలా ఎప్పుడు అయింది అనేది ఇంకా క్లియర్ గా లేదు సమ్ టైమ్ ఇన్ కాలేజ్ ఇట్ హ్యాపెండ్ బట్ జస్ట్ దట్ ఇట్ హ్యాపెండ్ అంటే ఒక చాయిస్ తీసుకుందాము ఓకే ఇందులో సెటిల్ అయితే ఓకే లేదంటే నాకు ఎలాగూ నా ప్రొఫెషన్ ఉంది అట్లానా లేకపోతే ఇదే ప్యాషన్ తో ఇంకా మూవీ అనుకున్నారా నా లేదు అలా అంత ప్లాన్డ్ గా ఏమీ లేదు వన్స్ ఐ స్టార్టెడ్ ఐ థాట్ ఐ విల్ డు దిస్ ఓకే యా దేర్ ఇస్ నో పాయింట్ అది చేసి ఇది చేసి అవన్నీ ఇది ఎప్పుడు కుదరదు ఒక్కదంటే దానికి ఫోకస్ గా ఉండాలి సో ఐ హావ్ ఆల్వేస్ బీన్ లైక్ ఆఫ్టర్ దట్ వన్స్ ఐ డిసైడెడ్ ఐ హావ్ బీన్ ఇంటూ దిస్ యా ఓకే నితిన్ మాస్ట్రో మూవీలో ఆయన పియానో ప్లే చేస్తూ ఉంటారు మీకు అట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లైక్ ఏమైనా వచ్చా నేర్చుకున్నాసేపు వీణా సైడ్ లోనే మన స్కూల్ అనుకున్నా బట్ అదేదో ఐ డెంట్ లెర్న్ ఇట్ ఫుల్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఏం రావు టైం దొరికితే ఎక్కడికి వెళ్ళిపోతుంటారు అంటే ఎవరిని వేసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీ ఫ్రెండ్సా బయట ఫ్రెండ్సా నాకు చాలా మంది ఫ్రెండ్స్ అంటే ఎస్పెషలీ అవుట్ సైడ్ లైక్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఐ లైక్ సిట్టింగ్ ఎట్ హోమ్
నాకు చాలా అందరూ వస్తే ఇంటికి వచ్చేయండి అంటాను. అవునా? నాకు బేసికలీ బద్ధకం, ఇంటి నుంచి బయటకు వెళ్ళి రెడీ అయ్యి అవన్నీ ఒక్క చోట ఇఫ్ ఐ సిట్ ఆఫ్ ఐ విల్ బి లైక్ ఫిక్స్డ్ అన్ని అందరు వచ్చి వెళ్తారు అన్ని అయిపోతుంది బట్ ఐ విల్ బి సిటింగ్ ఇన్ వన్ ప్లేస్. షూటింగ్ టైం లో మాత్రమే ఆ బద్ధకం ఉండదు నాకు తెలిసి, షూట్ చేసేటప్పుడు మాత్రమే. యా, షూట్ చేసేటప్పుడు మాత్రమే ఉండదు, అదర్వైజ్ ఐ విల్ బి లైక్ కన్జర్వింగ్ ఆల్ మై ఎనర్జీ ఒక చోట్లో ఉంటుంది. ఐల్ బి వాచింగ్ సంథింగ్, ఐల్ బి టాకింగ్ సమ్ టైమ్స్ వెన్ మామ్ ఇస్ దేర్ ద ఫుడ్ ఆల్సో కమ్స్ వేర్ ఎవర్ ఐ యామ్ దేర్. ఏమని అంటారా, ఏంటి అన్ని తెలిసిపోయింది ఇంకా ఇది చేయదు ఇక్కడ ఉంటది అక్కడే చేపించాలి అన్ని అన్ని అలా అంటూ లేజీ అంటున్నారు. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు, స్లిమ్ గా అందంగా అనిపిస్తుంది. వర్కౌట్స్ వర్కౌట్ చేసే విషయంలో చేస్తాను నా నేను ట్రైనర్ గానే ఎంత టార్చర్ ఇస్తాను. వాళ్ళు ఏమంటారు, అయింది అయింది వెళ్తాను వెళ్తాను అంటే వాళ్ళకి తీసుకో బట్టి నన్ను చేపించడానికి పెద్ద టాస్క్ ఉంటుంది. బట్ ఐ విల్ బి ఆన్ అ డైట్ ఆల్ ద టైమ్ సో దాట్ ఐ విల్ బి మైండ్ఫుల్. డైట్ తెలుసు, ఓకే నేను తింటే ఇప్పుడు కష్టం, నేను కొంచెం జిమ్ లో కూడా వీక్, మెయింటైన్ చేద్దాం అనుకుంటాను. ఉండగలరా అలా, అంటే ఇష్టమైన ఫుడ్ కనబడితే ఓకే ఇంతే తిందాం. ఏమైంది అంటే దాని మీద లవ్ వదిలేసాను నేను ఫుడ్ మీద. ఐ లవ్ ఫుడ్, ఐఎమ్ బిగ్ టైమ్ ఫుడీ. సో వెన్ ఎవర్ ఐ గో ఆన్ హాలిడే ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఐ బి లైక్ హా నౌ ఆన్ హాలిడే లెట్స్ బ్రింగ్ ఇట్ బ్యాక్. అదర్వైజ్ it's more like you love the food so much and you can't eat it, you go into a different kind of zone, like depression la ipothadi, like ammo anta manchi food ni tinalekapotham anta baaga ishtamaindi enti den miss ayipoyirala everything. మామూలుగా అందులో ఒకటి రెండు ఉంటాయి కదా, నా బా అరే ఇది నా వల్ల కాదు అన్ని లైక్ ఐ లవ్ హోమ్ మేడ్ ఫుడ్ టు కాంటీ టు చైనీస్ టు పిజ్జాస్ బర్గర్స్ యు సే ఇట్ ఐ లవ్ ఇట్ I have a very big food. Late night parties ఉంటాయి ఇలాంటి వాటికి అన్నిటికీ దూరమా, లైక్ ఓకే ఇష్టమైన అది కాదు. ఇట్స్ లైక్ నౌ ఎవ్రీబడీ ఇట్స్ బికమ్ లైక్ ఎవ్రీబడీ ఇస్ దేర్ లైక్ యు గో అవుట్ యు ఈట్ ఫుడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫుడ్. కొత్త ప్లేస్ అంటే ఎక్సైటింగ్ గా ఉంటారు వెళ్ళడానికి ఫ్రెండ్స్ తోటి. మరి ఇంకే ఉంది చేయడానికి చెప్పండి. అలా ఎక్సైటింగ్ గా అంటే ఏ ప్లేస్ కి వెళ్ళడం బాగా ఇష్టం? మీరు మూవీస్ లో కాబట్టి కొన్ని ప్లేసెస్ చాలా వెళ్ళి ఉంటారు, మీ పర్సనల్ గా ట్రిప్స్ ఉంటాయి బాగా, మోస్ట్ ఫేవరెట్ ప్లేస్? చాలా, ఐ థింక్ ఐ లవ్ టు గో ఎవ్రీవేర్ బట్ ఐ థింక్ ఐ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్కడ వెళ్ళడం లేకపోయినా లైక్ ఐ సెడ్ యూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫుడ్, ఐ వీవ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ గోయింగ్ ఎనీవేర్. ఇది ఏంటి అక్కడ 10 రూల్స్ ఉంటాయి అది చేయ, యూ కాన్ డూ దిస్ యూ కాన్ డూ దిస్, లైక్ రాదర్ జస్ట్ ఇట్ లైక్ యు నో బీ ఇన్ అ ప్లేస్ దాన్ గోయింగ్ దేర్. ముందులాగా ఎక్స్పీరియన్స్ చేయడానికి కష్టం అవుతుంది కదా. అవును, ఇంకా చాలా టైం పడుతుంది కూడా టు సీ ప్లేసెస్ టు గో దేర్ సమ్వేర్ ఇఫ్ యు వాంట్ టు గో క్వారంటైన్ అంటారు, అవన్నీ చాలా ఉంటాయి కదా. అవును, మీరు రవితేజతో వర్క్ చేశారు డిస్కో రాజా మూవీతో, అంటే సీనియర్ హీరో అండ్ ఇప్పుడు ఎవరి యంగ్స్టర్స్ వీళ్ళందరితో కూడా యాక్ట్ చేశారు, బెల్లంకొండతో చేశారు, సో వరుసగా సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరితో వర్క్ చేశారు కదా. సో వాళ్ళ వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించింది, ఏమైనా లెర్న్ చేశారా వాళ్ళ దగ్గర నుంచి, భయం వేసిందా రవితేజను చూసినప్పుడు? సింగిల్ పీపుల్ యూ హ్యావ్ సో మచ్ టు లెర్న్ అండ్ రవితేజ సార్తో హీఈస్ లైక్ బిన్ హీస్ అ లెజెండ్ లైక్ హీస్ లైక్ ఐ హీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ హీస్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ హిస్ యాక్టింగ్ హిస్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ సో లైక్ యు నో వాళ్ళు ద థింగ్ దే బ్రింగ్ ఆన్ స్క్రీన్ ఈజ్ అమేజింగ్. అండ్ తేజ్ అండ్ శ్రీనివాస్ ఎవ్రీబడి లైక్ దేర్ అమేజింగ్, దేర్ లైక్ ఎక్సలెంట్ వాట్ దే డూ అనమాట. సో అందరితో యూ విల్ గెట్ టు లెర్న్ సో మచ్. ఎస్, సాయి ధరమ్ తేజ్ గురించి మీరు న్యూస్ విని ఉంటారు, తను మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఐ హోప్ హీస్ డూయింగ్ వెల్, సో ఐ విష్ హిమ్ లైక్ అ స్పీడీ రికవరీ. ఎస్, మీ ఇద్దరి మధ్యన అసోసియేషన్ ఎట్లా ఉండేది ఆ టైంలో, సోలో బ్రదర్స్? వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. హీఈస్ సూపర్ స్వీట్, హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ యూ కెన్ మీట్. So he's a very good friend of mine. Yeah, okay. Bellankonda, my hero. Next hero ante last movie tantoni chesaru kabatti. Yes. He's like the sweetest of all anamata. He's like just makes you feel nice on the set and he makes you so friendly. So everybody I've worked with has been like so nice to me. ఇప్పుడు మామూలుగా సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందులా కాకుండా డిరెక్షన్ వైపు లేకపోతే వేరే దాని మీద అంటే లైక్ కాస్ట్యూమ్స్ ఇలా రకరకాల మీద నాలెడ్జ్ పెంచుకుంటూ ఉన్నారు, సో మీకు కూడా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందా లేకపోతే వెళ్ళి ఆ షార్ట్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుందా, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? ఐ నో నో ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ మూవీస్.
I love doing this. I love wearing amazing clothes. I love everything around movies. Movie lopla, movie baita e undi anni naaku chaala nachutundi. And if you want me to sit and talk with somebody all day about movies content, bore anedi anipinchadu asalu eppudu anipinchadu ante bore anipisthe what is the point? It's like you're not passionate about your work. So I am very passionate about everything around films. Pre-corona and post-corona, mimmalni meelu emaina change vachinda, emaina marchukunnara mimmalni, emaina think chesara idi change chesukovali ante ala think chesi avadam ledu anukunna, but I think this is changed everybody in its course. One and a half years nunchi manam em face chestunamo, I think it's changed everybody. Oka rand friend ni రోడ్ లో కలిసి యునో వార్మ్ హగ్ ఎక్స్చేంజ్ చేయడం కూడా ఇంత ప్రైజీగా అవుతుందా అని ఎవ్వరూ అనుకోవట్లేదు. ఇట్ వాస్ లైక్ సో టేకన్, అంటే ఇట్స్ ఫండమెంటల్ ఉండింది కదా ఒకరినొకరిని కలవడం. ఇట్ వాజ్ అ ఫండమెంటల్ థింగ్ ఫర్ హ్యూమన్స్. దాట్ ఈస్ కమ్ టు ఏమంటారు, దాట్ ఈస్ కమ్ టు అ స్టేజ్ వేర్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. I think that has actually changed everybody. Corona time lo aithe intlone unnamu safe ga, kaani antaku mundu akkade shoot ante ikkadiki parigetadam ikkada parigetadam day and night work chestu undadam oke sari anta time dorikite nabha ela feel ayindi first? Actually when initially ayinappudu na koncham appudu I was continuously constantly shooting for 3 months. Yes. Every day. So edo okati break vachindi anipinchindi tarvata kaani ekkadiki veldaniki ledhu. నాకు అది ప్రాబ్లం లేదు, ఐ కెన్ సిట్ అట్ హోమ్. బట్ తర్వాత కొంచెం 8 మంత్స్ లా అయింది కదా, టూ దిస్ ఇస్ లైక్ చాలా అయిపోయింది, ఇప్పుడు ఏదైనా అవ్వాలి అలా. ఇట్ స్టార్టెడ్ అండ్ అందరికీ అనుకుంటాను అంటే లైక్ వీవ్ బీన్ బ్లెస్డ్, బట్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు రన్ దేర్ లైవ్లీహుడ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దాట్. ఇట్ వాస్ డిఫికల్ట్. సో నాకు తర్వాత ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ లైక్ it has to start running, life has to start running, people have to start coming to work and everything. Yes. Like that. Yeah. ఈ టైంలో ఏదైనా నేర్చుకోవటం లేకపోతే సంథింగ్ ఏదైనా కొత్తగా చేయటం ఇలాంటి ఏం చేస్తారు? స్టార్టింగ్ ఎవ్రీ అందరూ ఐ థింక్ ఎవ్రీ వన్స్ ఈవెన్ వన్ కిడ్ ఆల్సో హావ్ కుక్డ్. అందరూ వంట చేశారు యూట్యూబ్ లో చూసి, మరి చూసి 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 అందరూ వంట చేశారు ఫస్ట్ లాక్డౌన్ ఉన్నప్పుడు. బికాస్ చాలా టైం ఉండేది కదా, ఎవ్రీవన్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో హ్యాపీనెస్ దాన్ జస్ట్ కుకింగ్ అండ్ ఈటింగ్ న్యూ. మీరు చేశారు? నేను చాలా చేశాను. ఏం చేశారు? చాలా చేశాను, అన్ని చేసేసాను నేను. ఐ ఈవెన్ ఐ డన్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇప్పుడు దాని తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. సెకండ్ లాక్డౌన్ అప్పుడు అమ్మో వద్దు ఇది అయిపోతే బెటర్ అనిపించింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు, మళ్ళీ మాస్టర్తో మళ్ళీ మొదలు కదా. బిజీ స్కెడ్యూల్ అనేది మళ్ళీ మొదలైపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ కమింగ్ మూవీస్ ఏమున్నాయి? ఇంకా విన్నారా స్టోరీస్ ఏమైనా? లాట్స్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపెనింగ్. ఐ థింక్ సూన్ ఐల్ లెట్ యు గైస్. చాలా మంది వెబ్ సిరీస్ చేయడానికి కూడా చాలా ఇష్టపడుతున్నారు ఈ టైంలో. నభాకి ఏమైనా అటువంటి ఆలోచన ఉందా? వస్తే నో చెప్తుందా? ఎస్ చెప్తుందా? లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్టఫ్ నాకు నచ్చితే ఐ డోంట్ థింక్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. సరే, మాస్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఈ మూవీతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. ఇట్స్ ఫిల్డ్ విత్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, లవ్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే యూ వుంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ వుంట్ హ్యావ్ సీన్ ఎనీవే బిఫోర్ మైనస్ ద ఒరిజినల్ ఫిల్మ్. ఐమ్ టాకింగ్ అబౌట్ తెలుగు జోన్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మాస్ట్రో, ఒక బిగ్ సక్సెస్ అంటే ఇది డిఫరెంట్ మూవీ కాబట్టి ట్రైలర్ టీజర్ అందరికీ బాగా రీచ్ అయ్యాయి కాబట్టి ఒక ఇది ఒక బిగ్ హిట్ అని మేము అందరూ నమ్ముతున్నాం. ఐ షో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.